విశ్వనాథన్ యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల గురించి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాల గురించి తెలుసుకోబోతున్నాము. సో నూతన నిబంధనలో మొత్తం 27 పుస్తకాలు ఉన్నాయి. పలువురు రచయితలు వివిధ కాలాల్లో వీటిని రాశారు. ఇందులో మొదట సువార్తలు అంటే క్రీస్తు జీవితాన్ని గురించి వివరించేటువంటి చరిత్ర, అనంతరం క్రీస్తు తర్వాత సువార్త ప్రచారంలో జరిగినటువంటి ఆ తీరు, ఆ తర్వాత క్రైస్తవ సమాజాన్ని నడిపించేందుకు నాటి పండితులు రాసినటువంటి లేఖలు ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకానికి ఉన్నటువంటి అర్థం, అంటే ఆ పుస్తక పేరుకు ఉన్నటువంటి అర్థం, రాసిన కాలం, రాసిన రచయితలు వంటి వివరాలను తెలుసుకుంటూ ముందుకెళ్దాం. మొదటి పుస్తకం మత్తయి సువార్త. సో మత్తయి అని అంటే అర్థం యెహోవా యొక్క వరము. ఇది రాసింది మత్తయి. మత్తయి యేసుక్రీస్తు శిష్యుడు. ఆయన రాసినట్లుగా మత్తయి సువార్త 9:9, మార్కు సువార్త 2:14, లూకా సువార్త 5:27 కూడా ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 70 నుంచి 80 సంవత్సరాల మధ్యలో మత్తయి సువార్తను రాశారు. సిరియాలోని అంతియోకియాలో ఈ లేఖను రాశారు. సో రెండవ పుస్తకం మార్కు. మార్కు అనగా అర్థం వినమ్రత లేదా పరిచర్య. బైబిల్ ఆధారం మార్కు సువార్త 4:10. రాసింది మార్కు. రాసిన కాలం క్రీస్తు శకం 55 నుంచి 65 సంవత్సరాల మధ్యలో. రాసిన స్థలం రోమా. మూడవ పుస్తకం లూకా. దీని అర్థం కాంతివంతము. బైబిల్ ఆధారం లూకా సువార్త 1:14-4, అదేవిధంగా అపోస్తల చర్యలు 1:1-2. సో రాసింది వైద్యుడైనటువంటి లూకా గారు. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 53 నుంచి 68 మధ్యలో. రాసినటువంటి స్థలం రోమా. నాలుగవ పుస్తకం యోహాను సువార్త. యోహాను సువార్త, యోహాను అనగా అర్థం దేవుని కృప. రాసింది యోహాను యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను. దానికి సంబంధించిన ఆధారాన్ని మనం యోహాను సువార్త 21:20-25 చూడవచ్చు. అదేవిధంగా రాసినటువంటి కాలం క్రీస్తు శకం 90వ సంవత్సరం. రాసినటువంటి స్థలం ఎఫెసు. సో ఐదవ పుస్తకం అపోస్తల చర్యలు. సో దీని అర్థం యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రచారము, అదేవిధంగా యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు, అంటే యేసుక్రీస్తు తిరిగి చనిపోయి లేచిన తర్వాత చుట్టుపక్కల ఏం జరిగినటువంటి, ఏమేమి జరిగింది అనేటువంటి విషయాలను ఇందులో చర్చించారు. రాసింది కూడా వైద్యుడైనటువంటి లూకా గారు. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 64 నుంచి 65 సంవత్సరాల మధ్యలో. రాసినటువంటి స్థలం రోమా అని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దాన్ని ఇంకా ధృవీకరించడానికి ఎటువంటి సూటి ఆధారాలు లేవనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆరవ పుస్తకం పునీత పౌలు రోమియులకు రాసినటువంటి లేఖ. దీని అర్థం దేవుని బలము. రాసింది అపోస్తలుడైనటువంటి పౌలు గారు. లేఖను తీసుకొని వెళ్ళింది షిబే అనేటువంటి వ్యక్తి. దీన్ని రోమా పత్రిక 16:1-2 దీన్ని మనం చూడవచ్చు. సో రాసినటువంటి కాలం క్రీస్తు శకం 57 నుంచి 58 సంవత్సరాల మధ్యలో. రాసినటువంటి స్థలం కొరింతిలోని గాయి అనేటువంటి గృహంలో. సో ఏడవ పుస్తకం పునీత పౌలు కొరింతీయులకు రాసినటువంటి మొదటి లేఖ. దీని అర్థం తృప్తి చెందిన. రాసింది పునీత పౌలు గారే. సో లేఖను తీసుకుని వెళ్ళింది తిమోతి గారు. కాలం రాసినటువంటి కాలం క్రీస్తు శకం 55 నుంచి 57 మధ్యలో. రాసినటువంటి స్థలం ఎఫెసు. సో ఎనిమిదవ పుస్తకం పునీత పౌలు కొరింతీయులకు రాసినటువంటి రెండవ లేఖ. రాసింది కూడా పౌలు గారే. క్రీస్తు శకం 55 నుంచి 57 సంవత్సరాల మధ్యలో దీన్ని రాశారు. రాసినటువంటి స్థలం మాసిదోనియా. దీన్ని తీసుకుని వెళ్ళింది తీతు గారు. సో తొమ్మిదవది పునీత పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖ. దీన్ని రాసింది పునీత పౌలు గారే. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 48వ సంవత్సరం. రాసినటువంటి స్థలం సిరియా లేక కొరింతే. దీని అర్థం తెలుపు లేక పాల వంటిది. సో పదవ పుస్తకం పునీత పౌలు ఎఫెసియలకు రాసినటువంటి లేఖ. ఎఫెసి అనగా అర్థం కోరిక. సో రాసింది పునీత పౌలు గారే. లేఖను తీసుకొని వెళ్ళింది తీతు గారు. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 60వ సంవత్సరం. రాసినటువంటి స్థలం రోమా జైలు. 11వ పుస్తకం పునీత పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ. దీని అర్థం ఐశ్వర్యము. రాసింది పౌలు గారే. లేఖను తీసుకొని వెళ్ళింది ఎపప్రోదితు గారు. సో ఎపప్రోదితు గారు. సో ఇతను రాసినటువంటి కాలం వచ్చేసి క్రీస్తు శకం 62వ సంవత్సరం. రాసింది రోమాలోని జైలు నుంచి. 12వ పుస్తకం పునీత పౌలు గారు కొలసీలకు రాసినటువంటి లేఖ. దాని అర్థం సవరణ. బైబిల్ ఆధారం వచ్చేసి కొలసీ పత్రిక 1:1-2 ఈ విషయాన్ని మనం చూడవచ్చు. లేఖను తీసుకొని వెళ్ళింది తుకికు గారు. తర్వాత దీన్ని రాసినటువంటి కాలం వచ్చేసి క్రీస్తు శకం 62వ సంవత్సరం. రాసినటువంటి కాలం వచ్చేసి రాసినటువంటి స్థలం వచ్చేసి రోమాలో నుంచి, రోమా జైలులో నుంచి.
సో 13వ పుస్తకం పునీత పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి లేఖ. తెస్సలోనిక అనగా అర్థం పిలువబడటం. పునీత పౌలు గారే దీన్ని రాశారు. లేఖను తీసుకుని వెళ్ళింది తిమోతి సీలా గారు. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 52వ సంవత్సరం. రాసినటువంటి స్థలం కొరింతి. సో 14వది పునీత పౌలు తెస్సలోనికి రాసినటువంటి 2వ లేఖ. దీని అర్థం కూడా పిలువబడట. రాసింది పునీత పౌలు గారే. లేఖను తీసుకుని వెళ్ళింది తిమోతి శీల గారే. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 52వ సంవత్సరం. రాసినటువంటి స్థలం కొరింతి. 15వ పుస్తకం పునీత పౌలు తిమోతి గారికి రాసినటువంటి మొదటి లేఖ. అర్థం ఘనపరచబడటం. రాసింది పునీత పౌలు గారే. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 64 నుంచి 67 మధ్యలో. రాసినటువంటి స్థలం మాసిదోనియా. 16వ పుస్తకం పునీత పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ. దీని అర్థం కూడా గణపరచడమే. సో రాసింది పునీత పౌలు గారే. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 68వ సంవత్సరం. స్థలం రోమా జైలులో నుంచి. సో 17వ పుస్తకం పునీత పౌలు తీతుకు రాసినటువంటి లేఖ. దీని అర్థం గౌరవనీయుడు. సో దీన్ని రాసినటువంటి కాలం వచ్చేసి క్రీస్తు శకం 64 నుంచి 67 మధ్యలో. రాసినటువంటి స్థలం మాసిదోనియా. 18వ పుస్తకం పునీత పౌలు ఫిలమోనికి రాసినటువంటి లేఖ. దీని అర్థం దయగలవాడు. రాసింది పునీత పౌలు గారే. లేఖను తీసుకుని వెళ్ళింది ఒనేసిము గారు. కాలం క్రీస్తు శకం 62వ సంవత్సరం. రాసినటువంటి స్థలం రోమా జైలు నుంచి. సో 19వ పుస్తకం పునీత పౌలు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ. ఇది ఎన్నుకొనబడిన వారికి రాసినటువంటి లేఖ. రాసింది పునీత పౌలు గారు అనేటువంటి అభిప్రాయం ఉంది. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. రాసినటువంటి స్థలం ఇటలీ నుంచి. 20వ పుస్తకం పునీత యాకోబు రాసినటువంటి లేఖ. దీని అర్థం నూనె. రాసింది ఎవరంటే యేసుక్రీస్తుకు సహోదరుడైనటువంటి యాకోబు గారు. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 45వ సంవత్సరం. రాసినటువంటి స్థలం యెరూషలేము. 21వ పుస్తకం పునీత పేతురు రాసినటువంటి మొదటి లేఖ. దీని అర్థం సజీవమైన రాయి. రాసింది అపోస్తలైనటువంటి పేతురు గారు. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 64 నుంచి 66 మధ్యలో. రాసినటువంటి స్థలం వచ్చేసి రోమా. 22వ పుస్తకం పునీత పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ. రాసినటువంటి వ్యక్తి అపోస్తలైనటువంటి పేతురు గారు. దీని అర్థం కూడా సజీవమైనటువంటి రాయి. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 64 నుంచి 66 మధ్యలో. స్థలం రోమా నుంచే. 23వ పుస్తకం యోహాన్ రాసినటువంటి మొదటి లేఖ. దీని అర్థం వెలుగులో నడవటం. దీన్ని రాసింది అపోస్తలైనటువంటి యోహాన్ గారు. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరాల మధ్య కాలంలో. రాసినటువంటి స్థలం ఎఫెసు. ఈ ఎఫెసు నుంచే యోహాన్ గారు 24వ పుస్తకమైనటువంటి యోహాను 2వ లేఖను రాశాడు. దీని అర్థం కూడా వెలుగులో నడవటమే. దీన్ని క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరాల మధ్య కాలంలోనే రాశాడు. 25వ పుస్తకం పునీత యోహాన్ రాసినటువంటి 3వ లేఖ. దీని అర్థం కూడా వెలుగులో నడవటమే. దీన్ని రాసింది కూడా పునీత యోహాన్ గారే. రాసినటువంటి కాలం క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరాల మధ్య కాలంలో. రాసినటువంటి స్థలం ఎఫెసు. 26వ పుస్తకం యూదా రాసినటువంటి లేఖ. దీని అర్థం కూడా దేవునికి స్తోత్రము. రాసింది యేసుక్రీస్తుకు సహోదరుడైనటువంటి యూదా గారు అనే అభిప్రాయం ఉంది. లేదా శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో ఈ బైబిల్ ఆధారం దీన్ని యూదా 1వ అధ్యాయం 1వచనంలోనే మనం చూడవచ్చు. సో కాలం వచ్చేసి క్రీస్తు శకం 65 నుంచి 69 సంవత్సరాల మధ్య కాలంలో దీన్ని రాశారు. 27వ పుస్తకం యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథం. రాసింది అపొస్తలైనటువంటి యోహాను గారు. దీని అర్థం బయలుపరచడం. యోహాను దీనికి సంబంధించినటువంటి యోహాను సువార్త రాసినటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథ కాలం. రాసినటువంటి కాలం సుమారు క్రీస్తు శకం 96వ సంవత్సరం. రాసినటువంటి స్థలం పద్మాసు ద్వీపం. సో బైబుల్కి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్లు సమాధానాలు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో రాయొచ్చు. వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి.